ైన నిశ్చలముగ చేసేదవు నా బలం నీవే నాకం సుడిగాలైన నిశ్చలముగ చేసేదవు

సదా ఒక వ్యక్తిని క్లుప్తంగా పరిచయం చేస్తాను మీకు ఇరవై ఆరవ అధ్యాయంలో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను ఆ వ్యక్తి పేరు ఉజ్జియా చెప్పండి ఆ వ్యక్తి పేరు ఆ చెప్పండి ఉజ్జ పరిపాలన ప్రారంభించినప్పుడు ఉజ్జ ఎన్ని సంవత్సరముల ప్రాయమగలవాడు అతని తండ్రి పేరు అమధ్య చెప్పండి అతని తండ్రి పేరు అమధ్య చనిపోయిన తర్వాత ఆకస్మికంగా చనిపోయాడు అమర్ధ ఉజ్యాన్ని పదహారు ఏండ్ల వయసు గల ఉద్యాన్ని తీసుకుని యువత వారందరూ ఏం చేశారు రాజుగా నియమించారు ఇప్పుడు మనం ఎలా జీవిస్తే మన పిల్లలు అలా జీవిస్తారు అనడానికి ఒక నిదర్శనాన్ని నేను మీకు చూపిస్తాను గర్విస్తే పడిపోతాం అనడానికి నిదర్శనాన్ని నేను మీకు చూపిస్తాను దేవుడిచ్చిన ఆశీర్వాదములు నిలిచి ఉండకుండా మన ఇష్టానుసారంగా బ్రతికితే పడిపోతాము అనడానికి వందకి వంద శాతం నిదర్శన నేను చూపిస్తాను చూడండి మూడవ చిన్న ఉద్య ఎలా నార్మించినప్పుడు పదనారాండ్ల వాడు ఇరుశైలములో యాభై రెండు సంవత్సరములు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు నువ్వు ప్రారంభించినది మొదలు ముగించేంత వరకు యాభై రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడుగా ఉన్నాడు నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అన్న ఆలోచన లేకుండా నాకు నచ్చింది నేను చేస్తాను కట్టడలు నాకెందుకు వాక్యం నాకెందుకు ఇవన్నీ నాకెందుకు అన్న ఆలోచన లేకుండా ఎప్పుడైతే తనకు తాను దేవునికి దేవునికి అప్పగించుకుంటూ దేవునికి ఇష్టపూర్వకంగా నడిచినంత కాలము ఉజ్జ ఏం చేయబడ్డాడు దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు హలే లూయా ఈ రోజున మీరైనా అవ్వచ్చు నేనైనా అవ్వచ్చు దేవునిని వెంబడించినంత కాలము మనం పడిపోం దేవునిని వెంబడించినంత కాలం మనము చెడిపోం దేవునిని ఆశ్రయించినంత కాలం ఏ పనైనా సరే అందులో నష్టం ఉన్నా ఆ నష్టాన్ని సమాధానకరంగా మార్చుతాడు దేవుడు ఏ దేవుని ఆశ్రయించినంత కాలం ఒక వ్యక్తిని మనం దూషించాం దేవుని ఆశ్రయించినంత కాలం తప్పుకి దూరంగా ఉంటాం దేవునిని ఆశ్రయించినంత కాలం చెడిపోం దేవునికి మాత్రమే దాసులం అవుతాం ఆ చెప్పండి హలెలుయ్య ఒక చోట కీర్తనకారుడు అంటాడు ఏ పాపమును నా మీద ఏలుబడి చేయకుండా సహాయం చేయండి అని అంటాడు కీర్తనకారుడు అంటే దేవుని ఆశ్రయించినంత కాలము ఒక విశ్వాసి ఎవరి ఎవరి చిత్తము చెప్పను అంటే ఎవరి చేతుల్లో ఉంటాడు దేవుని చేతుల్లో ఆశీర్వాదకరంగా ఉంటాడు తప్పిపోడు పడిపోడు చెడిపోడు చెరపడు ఒక విశ్వాసి నీవు నీవు నేను దేవుని ఆశ్రయిస్తున్నామంటే నీవు నేను దేవుని ఆశ్రయించామంటే కష్టాల్లోనే కాదు పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకడానికి కూడా దేవుని ఆశ్రయించాలి మొట్టమొదటిగా అలా ఆశ్రయిస్తే మనం చెడిపోము ఎదుటి వారిని చేరపం ఎదుటి వారిని చేరపం పేదడు ఒకనొక దినాన్ని చెప్పాడు మరణం వరకు నేను నిన్ను విడిచిపెట్టినాడు యేసు ప్రభుత్వం యేసు ప్రభు గారు చనిపోయి తిరిగి లేచి వారి కొంచెం దూరం అయ్యేసరికి పేదరు ఏం ఆలోచిస్తున్నాడు నేను వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి చేపలు పడతానంటే ప్రక్కన నతనీయులు తాము కూడా అయితే మేము కూడా నీతో ఒక 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 సామెత ఉంటుంది మామూలుగా మన భాషలో చెప్పాలంటే చెడపకురా అది ఉంటదనమాట విశ్వాసంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మనం ఎవరిని ఆశ్రయించామండి దేవుని ఆశ్రయించాము కనుక మనం చెడిపోకూడదు ఎదుటి వారిని చెరపకూడదు ఆమెను చెప్పండి హల్లేవు పేతురు ఒక్కసారి వెనకడుగు వేశాడు తోమా నతను అనకాతను అనక ఇంకా శిష్యులు ఉన్నారు అక్కడ వీళ్ళందరూ మరలా ఏం చేశారు చేపలు పట్టడానికి వెళ్ళారు ఇంకా ఎప్పుడు వెళ్ళమయ్యా అని చెప్పి అన్ని విడిచిపెట్టి వచ్చిన వీళ్ళలో మరలా చేపలు పట్టడానికి వెళ్ళారు ఎవరి మాటను బట్టి పేతురు మాటను బట్టి ఎవరి మాటను బట్టి ఈరోజు ప్రేమ అంటే నేర్చుకుంటున్నారు విశ్వాసులు నీ ప్రేమను బట్టి నా ప్రేమను బట్టి అంతే కదా అంతేగాని మన ద్వారా చెడుకి ప్రభావితం చేయకూడదు ఎవరిని సంఘములో లేక మందిరములు లేక సహవాసములోని ఉన్నామంటే నీ మాట నీ ప్రవర్తన నీ తలంపుని యొక్క నీ నడవడి యొక్క కదలికలన్నీ కూడా చిన్నపిల్లలతో సహితం వృద్ధుల వరకు ప్రభావితం చేసేలా ఉండాలి ఆమె చెప్పండి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం దేవుని ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిలుచూనే ఉన్నాడు దేవుని ఆశ్రయించినంత కాలం మనం వర్ధిలుతం మన ద్వారా ఎదుట వారిని వర్ధిలింపజేస్తూ ఉంటాం దేవుని కృప ద్వారా మనం చేసే ప్రార్థన ద్వారా ఆమె చెప్పండి అది క్రైస్తవ జీవితం మనం ఆటో వెనకాల ఉంటుంది అందరూ బాగుండాలి ఆటో వెనకాల రాస్తారు అందరూ బాగుండాలి అందులో ఏంటో స్వార్థపూరితమైన మాటది కొంచెం లోతుగా అర్థం చే అర్థం చేసుకుంటే అది చాలా స్వార్థపూరితమైన మాట అనమాట కానీ క్రీస్తు ప్రేమ అలా అనుకోవాలి అందరూ బాగుండాలంటే నేనేమవ్వాలి అందరూ బాగుండాలంటే నేనేమైపోవాలి క్రీస్తు ప్రేమలో పరమార్థం చెప్పండి అందరూ క్షేమంగా సజీవులుగా ఉండాలంటే నేనేమవ్వాలి ఇప్పుడు క్రీస్తు ప్రేమ క్రీస్తు అనుకున్న ప్రేమ క్రీస్తు ఆలోచిస్తున్న విషయం ఇది నేను కాదు అందరూ సజీవులుగా పాపాన్ని విడిచిపెట్టాలంటే నేనేమవ్వాలి ఆయన చనిపోవాలి అందుకని చనిపోయారు ఆయన మానవుల ప్రేమ ఎలాగ ఉంటుందంటే అందరూ సంతోషించాలి అందరూ నేను కూడా ఉండాలి కానీ ఒక విశ్వాసి అలా ఆలోచన ఒక ఇంట్లో కష్టం ఉందంటే నా ఇంట్లో కూడా కష్టం ఉంది పర్లేదులే అని అనుకోకూడదు మన ఇంట్లో కష్టం ఉన్న ఎదుటి వారి ఇంట్లో కష్టం ఉంటే వారి కొరకు భారముగా మనం ప్రార్థన చేయగలగాలి హలో గత వారం ఒక చర్చ్ యానివర్సరీకి వెళ్ళాను నేను వెళ్తే అక్కడ ఒక కుటుంబం ఒక కుటుంబం ఆ రోజు ఆ రోజు భోజనాలన్నీ పెట్టుకున్నారు ఎప్పుడో చెప్పారంట మేమే పెట్టుకుంటాం ఆ రోజు యానివర్సరీ రోజు భోజనాలు కానీ ప్రార్థన అయిపోయింది భోజనాలు పెడుతున్నారు ఆ భోజనం ఇచ్చడానికి నాకు చాలా సిగ్గు అనిపించింది నేను భోజనం చేయలేకపోయాను చాలా సిగ్గు అనిపించింది ఎందుకో తెలుసండి వారు వాగ్దానం చేసిన ఒక మూడు వారాలు అవుతుంది కానీ వాగ్దానం చేసిన ఒక వారం తర్వాత వాళ్ళ పెద్ద కొడుకు చెయ్యని తప్పుకి జైల్లో ఉన్నాడు ఈ రోజు భీమానం సబ్ జైల్లో ఉన్నాడు ఇప్పుడు అతను చాలా మంచోడు ఇన్ని జరుగుతున్నా వాళ్ళ దుఃఖపడుతున్నా కన్నీరు కాచుతున్నా వారు చేసిన వాగ్దానం మాత్రం మానల సేవకులు అన్నారు సరే ఆపేద్దామలే అంటే అయ్యగారు ప్రార్థన అదే భోజనాలు మాత్రం ప్రార్థన మాత్రం ఆపొద్దండి అన్నారు వాళ్ళ విశ్వాసం ముందు భోజనం ప్లేట్ పట్టుకుని చాలా సిగ్గనిపించింది నాకు భోజనం చేయడానికి చాలా సిగ్గుపడాను ఆ ప్రేమపూర్వకమైన త్యాగపూరితమైన విశ్వాసపూరితమైన భోజనం చేయడానికి నేను నేర్చుకున్నాను చాలా విషయాలు నేర్చుకున్నాను ఆ భోజనం చేస్తూ ఆస్వాదించాను కూడా ఆ భోజనాన్ని నేను విశ్వాసముతో కూడిన భోజనం అది రుచికరమైన భోజనం కాదు అందులో రుచి కంటే విశ్వాసపూరితమైన రుచి ఎక్కువగా ఉంది దాంట్లో అలలూయ ప్రియ సంఘమ మన విశ్వాసపు జీవితం ఒకరికి ఆదర్శ అవ్వాలి మనలో మనం దుఃఖంగా ఉన్నామని చెప్పి ఇది వారు ఆనందాన్ని పొందుకోకూడదు అన్న ఆలోచన మనకు ఉండకూడదు మనందరూ దేవుని ఆశ్రయించాం దేవుడు ఎలాగైతే తను ప్రాణాన్ని కోల్పోయి మనం రక్షించాడో ఒక విశ్వాసుగా నీకు కూడా త్యాగపూరితమైన ప్రేమ ఉండాలి ఏ ప్రేమ ఉండాలండి త్యాగపూరితమైన ప్రేమ ఉండాలి అల్లెలు ప్రియ సంఘమ ఇదుటి వారిలో కష్టం ఉందని చెప్పి మనకు లేదని చెప్పి మనం ఎంతోషపడకూడదు మన కష్టం ఉంది ఇటుటి వారు ఆనందంగా చెప్పి మాక్ పడకూడదు ప్రతి పరిస్థితుల్లో క్రీస్తుల క్రీస్తు వలే బ్రతకాలి మనం అమీన్ చెప్పండి హలెలుయా ఇలా పోతే ఇలా మనం వెళుతూ ఉంటే దేవుని ఆశ్రయించినంత కాలం ఇలాంటి గొప్ప లక్షణాలు కలిగి ఉంటూ దేవుని ఆశ్రయించినంత కాలం మనం ఏం చేయబడతామండి అభివృద్ధిని మనం పొందుకుంటాం వృద్ధిని మనం పొందుకుంటాం మీరు మన ముందు బిల్డింగ్లు కట్టే వారిని చూస్తారు కానీ మనకంటే ముందు ఎప్పుడో ఎప్పుడో ఉన్నత స్థితిలో ఉండి ఈ రోజున దుఃఖపడుతున్న వారు మీరు అసలు చూడనే చూడరు అపవాది మీ కళ్ళకు వారిని కనిపించనే కనిపించట మీకు ఎవరు కనబడతారు గడ్డిలా పెరుగుతున్న భక్తిహీనులు కనబడతారు అంతే కానీ మీకంటే ముందు అభివృద్ధి చెందిన తర్వాత వెనకాల మీరు అభివృద్ధి చెందారు వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు ఇలాంటి విషయాలు మీరు చూసి దేవుని స్థుతించరు మీ మనకు తెలిసిన వారు మనకంటే ఎదుగుతుంటే రకమైన ఎవరైనా బిల్డింగ్లు కట్టుకుంటే ఏదైనా కొనుక్కుంటే రిక్షాలు ఏదైనా ఇంటికి వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో అన్ని దించుతుంటే నాకే లేదు నాకే లేదు అనుకుంటాం మనం మత్సర పడతాం మనం మత్సరపడేవి లక్షణానికి క్రైస్తవులుగా మనం దూరంగా ఉండాలి ఇలా దేవుని ఆశ్రయించినంత కాలం మనం ఏం చేయబడుతుంటామండి వర్ధులతో ఉంటాం ప్రయశోదరుడు ఆ ప్రసోదరి మీ మన వ్యాపారములో వ్యవసాయంలో కూలి పనుల్లో స చిన్న చిన్న పనుల్లో ఉద్యోగాల్లో ఎన్నో పనుల్లో మన జీతం ఎంత అయినది దేవునికి అక్కర్లదు ఆయన ఆశీర్వదించాలంటే ఆయన ఆలోచన చాలు ఆయన ప్రణాళికలు చాలు మన వర్ధులతోనే ఉంటాం దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా హలే మన మన పెట్టుబడిని మన పెట్టుబడి ఆయనకు సంబంధం లేదు మనకు వచ్చే జీతం ఆయనకు సంబంధం లేదు ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన శ్రీమంతుడు హలే అందుకే ఆయనను ఆశ్రయించినంత కాలము మన వర్ధిలతోనే ఉంటాం వర్ధిలతోనే ఉంటాం స్లోగా వర్ధిలుతాం కష్టపడేపడేవారు ఎప్పుడు కూడా నెమ్మదిగా వర్ధిల్లుతారు అన్యాయంగా సంపదించే వారు ఎలా వర్ధిలుతారు అకస్మాత్తుగా వర్ధిలుతారు తారా చో అనుకోండి మీరు ఎంత వేగంగా వెళ్తుంది అది అందంగా అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటాం మంద అయిపోయేసరికి ఎలా పడుతుంది అప్పుడు అనుకుంటారు అబ్బాయి ఎంత బాగా పడుతుందని కొంతమంది తారాజు వల్ల అభివృద్ధి చెందుతారు అన్యాయముగా అక్రమంగా బైబిల్కి వ్యతిరేకంగా కొంత సంపాదించాలని లేక ఎన్నో ఎంతో మందిని పాడు చేసి ఎంతో మోసం చేసి సంపాదిస్తారు కానీ న్యాయముగా కష్టపడుతూ ప్రయాసపడుతూ సంపాదించేవారు నెమ్మదిగా వర్ధిల్లుతూ ఉంటారు వర్ధిలుతో ఉంటారు హాలేలు మన సహవాసములో అనేక మందిని స్త్రీలలో పురుషుల్లో పెద్దల్లో అనేక మంది మనం చూసాం కష్టపడుతూ కష్టపడుతూ నెమ్మదిగా వర్ధిల్లిన వారిని ఈ రోజున యవనసులకు చెప్తున్నాను కష్టపడుతున్నారా మీరు ప్రయాసపడుతున్నారా మీరు కూడా నెమ్మదిగా వర్ధిల్లుతూ ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెను చెప్పండి హలెలుయ ఇప్పటికి ఇప్పుడు ఆశీర్వాదం ఇప్పటికిప్పుడు అభివృద్ధి అది అకస్మాత్తు అభివృద్ధి అది నిజమైన ఆశీర్వాదం కాదు రావాల్సిన ఆశీర్వాదం కాదు అది దేవుని ప్రణాళికలు కాదు దేవుని ప్రణాళికలు ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటాయి అనుకూలంగా సమయానుకూలంగా ఉంటాయి అది వర్ధిల్లడం అంటే హలో తర్వాత అంశానికి మనం వెళ్ళిపోతాం అంశం అలా వర్ధులుతూ వర్ధిల్లుతూ ఉన్నాడు పదహారు వచ్చినలో అయితే అయితే అంటే అర్థం ఏంటి తెలుసండి ఏదో తేడా జరిగిందని అర్థం చెప్పండి అయితే అంటే అర్థం ఏంటి బాగున్నారు అయితే అంటే మీకు ఎలా ఉంటుంది ఏదో జరిగింది ఏదో ఉంది కానీ ఏదో వెళుతుంది అన్న ఆలోచన ఇలా జీవిస్తున్న మన జీవితాల్లో ఏదో వెలితి ఇలా జీవిస్తున్న మన జీవితాల్లో ఏదో ఒక లోటు ఇలా జీవిస్తున్న మన ఆత్మీయ జీవితాల్లో ఏదో ఒక లోపం ఆ లోపం ఏంటో మనం చూద్దాం చూడండి పదహారు వచ్చిన అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను ఇందులో మూడు విషయాలు ఉన్నాయి ఒకరు ఉజ్జ ఉన్నాడు రెండు అతడు స్థిరపడిన తరువాత అని ఉంది చెప్పండి ఎప్పుడు స్థిరపడిన తరువాత ఏమైంది అతడు మనస్సున గర్వించాడు చెప్పండి గర్వించాడు చెడిపోయాడు గర్వం దేనికి కారణమవుతుంది ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం చెడిపోవడానికి కారణమవుతుంది చెడిపోయి నాశనానికి తీస్తుంది గర్వం అంతేనండి ఉజ్జయ చాలా దీవించాడు దేవుడు ఉజ్జ అని చాలా ఆశీర్వదించాడు దేవుడు ఉజ్జ ఇప్పుడు స్థిరపడిన తరువాత అనుంది పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా స్థిరపడిన తరువాత ధనం వచ్చిన తరువాత ఆరోగ్యం వచ్చిన తరువాత నెమ్మదిచ్చిన తరువాత కుటుంబం కట్టబడిన తరువాత గృహం కట్టుకున్న తరువాత ఉద్యోగం వచ్చిన తరువాత దేవుడు నీవు అనుకున్నది నీకు ఇచ్చిన తరువాత నువ్వు ప్రార్థించిన నీకు ఇచ్చిన తర్వాత గర్వించి మనం చెడిపోకూడదు ప్రియ సంఘమా ఎప్పుడు కూడా ఇసుక రవ్వంత గర్వము కూడా మన జీవితాల్లో రానివ్వకూడదు చాలా ప్రమాదకరం ఎందుకు ప్రమాదకరం ఉజ్జాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మీరు స్థిరపడ్డారా ఉన్నదానిలో సంతోషించండి మీకు దేవుడు ధనమిచ్చాడా ఆయన అనుమతి లేనిదే మీకు ధనము రాదు ఆయన చిత్తము లేనిదే ఆయన కృపలేనిదే మనం ఆశీర్వదించబడం ఈరోజు మనకు ధనముందా ధనము లేదా ఏ పరిస్థితుల్లో ఉన్నా మీరు సంతృప్తికరంగా జీవించండి ఎలా జీవించాలి సంతృప్తికరంగా జీవించండి పౌలు అంటాడు నేనే స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకునిచున్నాను అని అంటాడు ధనమున్నా మనం సంతృప్తిగా ఉండాలి ధనం లేకపోయినా మనం సంతృప్తిగా ఉండాలి రాత్రి మనం మాట్లాడుకున్నాం ఆ ధనవంతునికి ఏం లేదు చివరికి అన్నీ ఉన్నాయి ఏం లేదు తృప్తి లేదు ఇంకా ధనం కావాలి ఇంకా బిల్డింగ్లు కట్టుకోవాలి గొప్ప వాటిని కట్టుకోవాలి చాలా మందికి తృప్తి ఉండదు ప్రతి సంఘమా దేవుడిచ్చిన దాంతో మనం తృప్తి చెందాలి తృప్తిగా జీవితాన్ని గడపాల ఆయన కృపతో కృపతో నింపబడి ఇంకా కావాలి ఇంకా అన్న ఆలోచన ఏ విషయంలో మనకు ఇంకా కావాలంటే మీరు ప్రార్థించేయండి దేవుని అడగండి దేవుడు ఇస్తాడు దేవుడు తప్పకుండా మీకు ఆశీర్వాదం ఇస్తాడు తప్పకుండా మీ బంధువులందరి మధ్య సమాజం హెచ్చిస్తాడు దేవుడు దేవుడిచ్చినంత నీవు నాకు చాలయ్యా ఇది నాకు చాలయ్యా అని చెప్పగలిగితే అక్కడతో మనం తృప్తి చెందగలిగితే లేదు లేదు నా కుమారునికి ఇంకా ఇవ్వాలన్న ఆలోచన ఆయనకు పుట్టాలి సులభ అనగా అన్నాడు దేవుడు సులభనికి ఏం కావాలి కోరుకంటే సులముడు ప్రభు ప్రభా నాకు రాజ్యాలు కావాలి ఇంత ధనం కావాలి ఇంత మనుగుల వెండి కావాలి ఇంత దా ఇంత బంగారం కావాలని అడిగాడా ఒకే ఒకటి అడిగాడు ప్రభు నువ్వు నాకు రాజ్యం ఇచ్చావు ఇస్రాయేల్ ప్రజలని యోధా ప్రజలని ఏలడానికి నాకు వివేకం ఇవ్వయ్యా చాలు అని అన్నాడు దేవునికి మనం విన్నవించే విషయాల్లో ఇష్టం అవ్వాలి దేవునికి మన విన్నవించే విషయాల్లో మనం నచ్చాలి దేవునికి మన మన విన్న మనం విన్నవించే మనం ప్రార్థించే విషయాలు కాదు మనం ప్రార్థించే విషయాలు దేవుడు విన్నప్పుడు ఆ దేవుడు విన్న ప్రార్థించే విషయాలు విన్నప్పుడు మన వెంటనే మనం నచ్చాలి దేవునికి అరే నా కుమారుడు నా కుమార్తె ఎలా అడుగుతుందే ఇంకా ఇవ్వాలి నా కుమార్తె కుమారుడు కానీ దేవుడు అనుకునేంతగా ప్రార్థించాలండి మనం అడగాలి మనం విన్నవించాలి మనం సులమోను ధనం అడగలేదు ఏమడగలేదు ప్రభు వివేకం దయచేయండి ప్రభు నీకు ఇష్టమైనదిగా ఈ మనుషుల్ని పరిపాలించడానికి నీకు మహిమకరంగా నేను వివేకంగా పరిపాలిస్తే చాలయ్యా నాకు వివేకం దయచేయండి ప్రభు అంటే దేవుడు మనం తెలుసా అండి సులభమోను నువ్వు బంగారం అడగలేదు ధనం అడగలేదు వివేకం అడుగు అయినా నువ్వు అడిగిన దాంతో పాటు నేను ఇంకా నీకు ఏమిస్తున్నాను ఐశ్వర్యం ఇస్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి హాలే దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా మానవాతీతమైనవి దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా మనుషులు ఆలోచించే విధానంలో దేవుని ఆలోచనలు ఉండవు అందుచేత ఈ రోజు నుంచి మీరు ప్రార్థించేటప్పుడు మనం ప్రార్థించే విషయాల మీద కాదు దేవుని దృష్టి వెళ్ళేది మనల్ని మనం ప్రార్థించే విషయాలు దేవుడు వినగానే వెంటనే దేవుడు మనల్ని ఇష్టపడే విధంగా మన ప్రార్థన ఉండాలి హలేలు ప్రియ సంఘమా ఆశించవచ్చు నేను కాదన్నావు అభివృద్ధి చెందాలి నేను కాదని దేవుడే చెప్పాడు అభివృద్ధి చెందండి అని దేవుడే ఇచ్చాడు నేను నీకు ఐశ్వర్యము ఘనతనిస్తానని దేవుడే చెప్పాడు కానీ దేవుడిని అడగండి అనుకూల సమయమన దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూ వర్ధిల్స్తూ ఉంటాడు హలే ప్రియ సంఘమా వర్ధిల్లిన తర్వాత మాత్రం మనం ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు ఏమైంది ఉజ్జయాకి గర్వం వచ్చింది ఎప్పుడు స్థిరపడిన తర్వాత ఎప్పుడు ఆశీర్వదింపబడిన తర్వాత ఎప్పుడు దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత ఏమొచ్చింది ఉజ్జ్యాకి గర్వించి చెడిపోయేను అంతవరకు బాగానే ఉన్నాడు యథార్థంగా బ్రతికాడు ఎప్పుడైతే గర్వం వచ్చిందో యథార్థతకి చె చెడిపోవడానికి మధ్యలో గర్వం నిలబడిందో ఉజ్జ చెడిపోయాడు చెడిపోయి ఏం చేస్తున్నాడో చూస్తూ మనం ముగించుకుందాం చూడండి పదహారు వచ్చినములో అతడు అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను అతడు ధూపము మీద ధూపం వేయుకై యుహో మందిరములో ప్రవేశించి తన దేవుడని యుహో మీద ద్రోహము చేయగా జాగ్రత్తగా మీరు గమనించండి అతడు ధూపపీఠము మీద ధూపము వేటుకై యుహో మందిరములో ప్రవేశించి తన దేవుడిని యో మీద ద్రోహము చేయగా ఎందుకు వెళ్ళాడు మందిరంలోనికి దూపం వేయడానికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు యుహో వాకి ఏం చేశాడు ద్రోహంగా బ్రతికాడు అదేంటండి మందిరం దూపం వేయడానికి వెళ్ళాడు ఇంకా దేవుని తొక్క పెట్టడం ఏంటన్న ఆలోచన రావాలి మనకి వచ్చిందా ఇంకా మీరు చదవండి చదివితే మనకు అర్థం అవుతుంది యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులని యోవ యాచకులు ఎనిమిది మంది అతని వెంబడి లోపలికి పోయిరి పదహారు వచ్చిన వల్ల ఎవరు వెళ్ళారు మందిరంలోనికి అందరూ చెప్పాలి పదహారు వచ్చినంలో ఎవరెళ్ళారు మందిరంలోనికి ఉజ వెళ్ళాడు ఉజ్యా చేతుల్లో ఏముంది దూపం వేసే ఒక మ మందిర ఉపకరణం ఉంది పదిహేడు వచ్చిన ఎవరున్నారు ఇప్పుడు మందిరంలో అతనితో పాటు యాజకుడైన అజ యాజకులు ఉన్నారు ధైర్యవంతుల ధైర్యవంతులైన యుహో యాజకులు ఉన్నారు చెప్పండి ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్పాలండి పదహారు వచనంలో ఉన్నారండి ఇప్పుడు పదహారు వచనం ప్రకారం మందిరంలోనికి ఎవరు వెళ్ళారు ఎందుకు వెళ్ళాడు పదిహేడు వచనంలో ఇంకెవరు ఉన్నారు యాజకుడైన అజర్య ఉన్నాడు మిగతా యాజకులు కూడా ఉన్నారు ఇప్పుడు దేవుడు ఒక కట్టడ నియమించాడు మందిరములో దూపం వేసేది మందిరంలో పని చేసేది యాచకులే తప్ప మరి రాజు రాజైనా సరే సామాన్యుడైనా సరే మందిరములో దూపం వేసేది మాత్రం మందిరములో పని చేసేది మాత్రం ఎవరై ఉండాలి నా యాచకులై ఉండాలనే దేవుడు ఒక కట్టడ నియమించాడు ఇప్పుడు దీపం దూపం వేయడానికి ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు ఉజ్జయ మందిరంలోకి వెళ్తున్నాడు ఎందుకు రావాలి స్థిరపడ్డాడు ఉందే మీరు ఇరవై ఆరో అధ్యం మొత్తం మీరు చదివినట్లయితే వ్యవసాయములు అభివృద్ధి చెందాడు సైన్యములు అభివృద్ధి చెందాడు ధనం వచ్చింది బలం వచ్చింది రాజ్యాలు స్థిరపడ్డాయి ఇప్పుడు స్థిరపడిన తర్వాత నన్న పేద ఎవడ్రా మందిరంలోనికి వెళ్ళేది నేను కూడా దూపం వేయొచ్చాను అనుకున్నాడు మన టాలెంట్స్ మన యొక్క జ్ఞానం మన బలం మన ధనం నీ వరకే దేవుని దాకా తీసుకొస్తే అది సున్నా మందిరం వరకు తీసుకొస్తే అది సున్నా మనకున్న జ్ఞానం మనకున్న బలం మనకున్న ధనం మనకున్న అందాలన్నీ మందిరం బయటే లోపల నేను మనం సున్నా దేవుని పాదాల ముందు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు ఎంత ఉంది నాకు అంత ఉంది ఎప్పుడు కూడా చెప్పిన నాకు అంత ఉంది నాకు మంచి ఉన్నాయి నేను ఎంత నేనంతా ఎప్పుడు కూడా ఏ కోసం చెప్పుకోకూడదు అన్ని బయటే మందిరం బయటే మందిరం లోపలికి వచ్చేటప్పుడు నువ్వు విధేయురాలవై విధేయుడవై రావాలి జీరో వై రావాలి దేవుని దగ్గరకు మనం అప్పుడే ఆయన కృపను మనం పొందుకుంటాం హలే ప్రియ సంఘమా ఉజ్జియా దూపం వేసేది నేను కూడా వేయచ్చు యాజకులేంటి అని వెళ్ళాడు నేను రాజు అని చెప్పి వెళ్ళాడు యాజకులు ఏమంటున్నారో చూద్దాం చూడండి పద్దెనిమిది వచనం అందరూ క్లుప్తంగా చదవండి వారు అందరూ కలిసి చదువుదాం అందరూ కలిసి చదువుదాం వారు రాజు అయిన ఉజ్జి ఎదిరించి ఉజయా యుహోవాకు దూపం వేయట దూపం వేయటకై ప్రతిష్ఠింపబడిన అహరోన సంతతి వారని యాజకుల పనియే గాని నీ పని కాదు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము నీవు ద్రోహము చేసి ఉన్నావు అని అన్నారు ఎవరో అజర్యాను మిగతా యాజకులు ఉన్నారు ఏమన్నారు ఇప్పుడు ఉజ్యా దూపం వేయుట దూపం వేయడానికి దేవుడు నిర్ణయించిన వాళ్ళే దూపం వేయాలి నువ్వు వేయకూడదంటే నువ్వు వేయకూడదని చెప్పారు ఎవరు చెప్పారు యాజకులు చెప్పారు ఏమనంటే ఉజ్య రాజుగారు మీరు ఆ దూపం వేయకూడదండి మందులోకి మీరు రాకూడదండి అని చెప్పారు యాచకులు ఎప్పుడు కూడా విశ్వాసులకు మేలైనది మాత్రమే చెప్తారు తప్పైతే ఖండిస్తారు బాధ అయితే ఆదరిస్తారు అది తప్పు అయితే హెచ్చరిస్తారు అది చేయకూడని మాట్లాడుకొని ఉండకూడని ప్రవర్తన అయితే హెచ్చరిస్తారు బలహీనమైతే యాచకులు బలపరుస్తారు ఎప్పుడు కూడా సేవకులు ఊరికనే తిట్టరు ఊరికనే మాట్లాడరు ఊరికనే బలపరచరు ఊరికనే ఆదరించరు ఊరికనే ధైర్యపరచురు దేవుడు చెప్తేనే ధైర్యపరుస్తారు దేవుడు చెప్తేనే ఆదనకరమైన మాటలు ఇస్తారు సేవకులు దేవుడు చెప్తేనే హెచ్చరిస్తారు ఆశ్రయించినప్పుడు ఆశీర్వదించే దేవుడు ఆశ్రయించినప్పుడు జీతముతో సంబంధం లేకుండా వారికి పెట్టుబడి వారి కష్టముతో సంబంధం లేకుండా ఈ యొక్క ఐశ్వర్యమును వారి కుటుంబాల్లోకి విడుదల అభివృద్ధిలోనికి నడిపించే దేవుడు ఆయన మా బిడ్డల మీరు ఆశీర్వదించారు మా పెద్దలు పురుషులు స్త్రీలు ఎవరు వస్తే మీరు ఆశీర్వదించారు వారి కష్టాన్ని మీరు ప్రయాసాన్ని మీరు ఆశీర్వించారు వర్ధిలింపు చేయండి వారిని ఆశ్రయించారు నాయన నిన్ను ఆశ్రయించారు నా ప్రభు అభివృద్ధిని దయచేయండి సహవాసముల ప్రతి ఒక్కరి ప్రవర్తనను దీవెనికరంగా తండ్రి వారు మార్చుకున్నకు అర్హతనిమ్మని కృపచూపమని వాక్యాన్ని హృదయాలు స్థిరపరచుమని ఏ సూక్తిస్తున్నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె